చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామానికి చెందిన రేఖ 2019 సెప్టెంబర్ నెలలో ఇంట్లో నుండి వెళ్లిపోయి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రేఖ భర్త వెంకటేష్ చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్ఐ ప్రకాష్ గౌడ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుండి ఆ కేసు పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఉన్న ఎస్ఐ మహమూద్ గౌస్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా రేఖ గుంటూరులో ఉన్న ప్రాంతాన్ని గుర్తించి మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి అనుమతితో తన సిబ్బంది అయిన ఏఎస్ఐ మల్లికార్జున్ కానిస్టేబుల్ మహమ్మద్ గౌస్ లను రేఖ నివసిస్తున్నటువంటి గుంటూరుకు పంపించి అక్కడ నుండి చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి రేఖ తల్లిదండ్రులైన వెల్దుర్తి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ పోచయ్యతో పాటు భర్త వెంకటేష్ కు అప్పగించారు. 2019లో కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం ఉన్న ఎస్ఐ మహమ్మద్ గౌస్ ప్రత్యేక చెరవతో కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులంతా ఎస్ఐ మహమ్మద్ గౌస్ తో పాటు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ 2019లో తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకుని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా తప్పిపోయిన రేఖ గుంటూరులో ఉన్నట్టు గుర్తించి ఎస్పీ చందనా దీప్తి అనుమతితో సిబ్బందిని అక్కడికి పంపించి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. చాలా దూరంలో ఉన్నటువంటి రేఖను తీసుకువచ్చిన సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందికి రివార్డు అందించేందుకు ఎస్పీ చందనా దీప్తికి సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమూద్ గౌస్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ వీరన్న వెంకటేశం, మహిళా కానిస్టేబుల్లు అనూష, కానిస్టేబుల్లు శ్రీకాంత్, వినోద్, కిషన్, శరత్, సతీష్ తో పాటు రేఖ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ హాజాపూర్ గ్రామస్తులైన రూపల వెంకటేశ్ అతని భార్య రేఖ అనే ఆమె 2019లో 9th మంత్ లో మరి తప్పిపోవడమని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరి చాలా ఎఫర్ట్ చేసినాము, లుక్అవుట్ నోటీసులు పెట్టినాము, మీడియాలో వేసినాము, పేపర్లో కూడా వేసినాము. అన్ని ఎఫర్ట్ చేసిన తర్వాత కొన్ని ఆధారాలు ఫోన్ ద్వారా తెలుసుకున్నాము. అప్పటికైనా అది ఆధారాలు మళ్ళా సిమ్ ఆమె పొడగొట్టుకున్నాడు వలన మరి ఆమె ఎక్కడ పోవచ్చింది బహుశా అని చెప్పేసి ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ద్వారా మేము ఎఫర్ట్ చేసి మరి ఆమె ఎక్కడ ఉన్నదని తెలుసుకొని గుంటూరుకు మా బృందానికి పంపించినాము. ఒక స్టాఫ్ మల్లికార్జున్ మరి గౌస్ ఇద్దరికి పంపించినాము. 3 రోజుల క్రితము ఎస్పీ గారి ఆదేశాలు తీసుకొని అక్కడికి పంపించినాము. పంపిస్తే అక్కడ వాళ్ళు గ్రామ పంచాయతీకి అక్కడికి వెళ్ళి ఆ ఓటర్ లిస్ట్ తీసి మరి అక్కడ ఉంటున్న ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడదని తెలుసుకొని మరి ఆ అమ్మాయికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి నా పెండింగ్ కేసు మరి ఈరోజు మా దగ్గర ఆమెకు తల్లి తన భర్తకు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నందుకు మా బృందం మా కానిస్టేబుల్లకు మా స్టాఫ్కు నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎస్పీ గారిని చెప్పి వాళ్ళకు రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా గత చాలా దినాల నుంచి అమ్మాయికి తల్లి లేక మరి భర్తకు భార్య లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అని గ్రామస్తులు చెప్పారు. మరి ఇదే విధంగా మరి అందరూ కూడా తమ తమ పిల్లలు ఎక్కడ కూడా పోకుండా మరి ఎక్కడ కూడా తప్పించుకోకుండా మరి చూడాలని మన సార్. నా పేరు రూపల వెంకటి, మరి కాజాపూర్. 2019 9వ నెల 19వ తారీఖు బేసవారం రోజున ఇంట్లోకించి తప్పిపోయింది. పనికంటే వెళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది. అక్కడికించి నాకు ఏం తెలియక నేను కేసుకొచ్చి ఆ చుట్టూ కేసులో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేసినందుకు ఎస్ఐ సార్ గౌస్ సారు కేసు నమోదు చేసుకొని మా భార్య ఆశకు తెలిపి ఈరోజు నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ సార్ అలా బృందానికి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా. మా గ్రామస్తురాలు, మా గ్రామస్తు రూపల వెంకట మా కులస్తురాలు కులస్తులు హైదరాబాద్కు జీవనోపాధికారి గత 3 సంవత్సరాల క్రితం బతుకోరు బతుకుదేరు కోసం పోయిన తర్వాత వాళ్ళు ఆమె వేరే దగ్గర పనికిపోయి తప్పిపోయింది. తప్పిపోతే ఆ పిల్లగాడు ఆయన శాయశక్తిలో కృషి చేసి లింక్తే దొరకలేదు. ఆయన వచ్చి మా శంకరపట్ బేస్ కావచ్చు మా సార్ గారికి దరఖాస్తు చేస్తే వాళ్ళు చాలా శ్రమించి వాళ్ళ కురుతూరుకు భర్తకు వాళ్ళ కలిపినందుకు వాళ్ళ సంతారం నిలబెట్టినందుకు మా శంకరపేట పోలీసు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను.